నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ, ఈ జిల్లాలో 14 సీట్ల మీరు గెలిపించారా లేదా? గెలిపించారా లేదా? మీకేమన్నా న్యాయం జరిగిందా? ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధే కదా ఇక్కడ. పాపం జనార్దన్ రెడ్డి నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఒకటి అడిగాడు, సార్ ఈ ఒక్క పని చేయండి సార్, ఈ ఒక్క రోడ్డు వేయించండి సార్ అని అనునిత్యం అడిగి 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బనగానే పల్లెలో అభివృద్ధి పరిగెత్తించిన నేత జనార్దన్ రెడ్డి. అలాంటి జనార్దన్ రెడ్డికి ఓటే లాభేది, దొంగకు ఓటేశారు, ఒక విధ్వంసకారుడికి ఓటేశారు. నేను రాయలసీమకు ఓటే ఆలోచించాను. నీళ్లు రావాలి, విద్య మీద శ్రద్ధ పెట్టాలి, పరిశ్రమలు తేవాలి, మౌలిక సదుపాయాలు వస్తే ఈ రాయలసీమ దశ దిశ మారిపోతుంది, ప్రపంచానికి ఆదర్శం అవుతుంది నా ఆలోచన. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, 52 సీట్లు రాయలసీమలో ఉన్నాయి, నేను కూడా రాయలసీమ బిడ్డే, ఈ గడ్డ మీదనే పుట్టా, ఈ గడ్డ మీదనే పెరిగా. నేను ఈ తెలుగు వారి యొక్క దశ దిశ మార్చేదానికి నేను కృషి చేశా. పిల్ల కాకి అడుగుతున్నాడు నిన్న మొన్న నేను ఏం చేశానని, నా వయసు గురించి మాట్లాడుతున్నాడు. జగన్ రా, నా మారిగా 2 రోజులు మంచి మధ్యాహ్నం 1 గంటకు 4 మీటింగ్లు అడ్రస్ చేయి, చేయగలుగుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పని దొంగ దోపిడీదారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నా వయస్సు గురించి, నేను చేసిన పని గురించి మాట్లాడే అర్హత నీకుందా అని అడుగుతున్నా. ఎక్కడ చూసినా నా ముద్ర కనబడుస్తుంది. హైదరాబాద్కి పోతే హైటెక్ సిటీ ఎవరు కట్టారంటే, హైదరాబాద్ సిటీ ఎవరు కట్టారంటే ఎవరి పేరు చెప్తారు? ఔటర్ రింగ్ రోడ్ పేరు ఎవరి పేరు చెప్తారు? విమానాశ్రయం ఎవరి పేరు చెప్తారు? చదువుకున్న పిల్లలు అమెరికాకు పోయి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే, వేల కోట్లు సంపాదిస్తున్నారంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? కియా మోటార్ వచ్చిందంటే ఎవరి పేరు చెప్తారు? నేను అడుగుతాను, నీ పేరు చెప్తే ఏం చెప్తారా? చెప్పు చెప్పు అంటున్నా. ఇప్పుడు అడుగుతున్నా నేను ఒక మాట, నన్ను బాలకృష్ణానికి కేశవనే గెలిపించారు, 3 ఎమ్మెల్యేలే మమ్మల్ని ఆ రోజు గెలిపించారు. ఇన్ని పనులు చేశాం, వస్తానే ఏం చేశాడు? ప్రాణ రాయలసీమకి ప్రాణం నీళ్లు, 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు. నేను 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను రాయలసీమ మీద, ప్రాజెక్టులు పరిగెత్తించాను, అవునా కాదా? నువ్వేం చేసావయ్యా? ముష్టి 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. నీ సాక్షి పేపర్కి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టలా. నీ జీతగాళ్ళు కొంతమందికి ఇచ్చుకున్నావు అడ్వైజర్స్ కింద, అంత డబ్బులు ఖర్చు పెట్టలా. ఈ రాయలసీమలో మనందరం అమాయకులమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మీకు కులం కావాలా, మతం కావాలా, మీ భవిష్యత్ అవసరం లేదా? నేను అదే మారిగా వీళ్ళు చూస్తే ఒక్క పైసా సాగునీటికి ఖర్చు పెట్టకుండా రాయలసీమను దెబ్బతీశారు. ఒక్క ఇండస్ట్రీ తెచ్చావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చావా అని అడుగుతున్నా. జాబు రావాలంటే అది మన బ్రాండ్.
కియా మోటార్ మన బ్రాండ్, జాకీ పరిశ్రమ పారిపోవడం జగన్ బ్రాండ్ అవునా కాదా? ఇప్పుడు చెప్తున్నా మా యువతకి, యువత మేలుకు పోరాడు, నేను నీకు అండగా ఉంటా, అమ్మా నాన్న నేను చదివిస్తే నీ భవిష్యత్తు చూపించే బాధ్యత నాది, నీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రాయలసీమని హార్టికల్చర్ అబ్బు చేయాలని 90% తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఇంకో పక్క జగన్ అయితే దాన్ని కూడా తీసేశాడు. ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో 10 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాము, ఇచ్చామా లేదా? ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బిందు సేద్యం ఇస్తే రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది, రైతే రాజవుతాడు, ప్రపంచానికి మొత్తం పండ్లు కానీ కూరగాయలు కానీ ఎగుమతి చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను అడుగుతున్నా ఈరోజు కోనసీమ కంటే మిన్నగా రాయలసీమను తయారు చేయాలనేది నా ఆకాంక్ష. కానీ రైతు వ్యతిరేక విధానాల వల్ల సాగునీటి రంగం పడకేసే పరిస్థితి వచ్చింది. ఇది బాధ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అన్ని ప్రాజెక్టులు మనమే పూర్తి చేశాము. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కాదు, రాయలసీమలో ఒక పక్కన చూస్తే ముచ్చమర్రి ఎవరు పూర్తి చేశారు? తమ్ముళ్ళ ముచ్చమర్రి సిద్ధాపురం ఎవరు పూర్తి చేశారు? పులకుర్తి ఎవరు పూర్తి చేశారు? గోరకల్లు రిజర్వాయర్ ఎవరు పూర్తి చేశారు? పులికనమ అవుకు టనల్ పూర్తి చేసింది ఎవరు? నేను అడుగుతున్నా రాయలసీమ ఆప్తులు ఎవరు? రాయలసీమ ద్రోహి ఎవరు? జగని రాయలసీమ ద్రోహి. రాయలసీమలో పుట్టడమే మన కర్మ. నేను ఒకటేమీ అందరినీ కోరుతున్నా ఈరోజు, మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యంగా ఉండండి. రాయలసీమ బిడ్డగా చెప్తున్నా, మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ఎంఆర్పిఎస్ ఉన్నారు, తమలో హుషారు కావాలి, 97 గుర్తుకు రావాలి. నేనే ఏబిసిడి కేటగరైజేషన్ పెట్టాను. ఈరోజు ఎన్డీఏ కూడా ఒప్పుకున్నది. మళ్ళీ మాదిగలకు న్యాయం చేసే బాధ్యత, అందరికీ న్యాయం చేసే బాధ్యత మాది. అందుకే నేను కొన్ని నిర్ణయాలు చేసుకున్నా. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ఆదాయాన్ని మీకు పంచుతా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జగన్ మాట్లాడేది నేను 10 రూపాయలు ఇచ్చా, 100 రూపాయలు జలగమారిగా మీ రక్తాన్ని తాగేశా, నాకు ఓటేయమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, నేను అప్పులు తీర్చదీస్తున్నాడు, అప్పులు పుట్టని రోజున అది కూడా నిలిచిపోతుంది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీ ట్యాంకులో నీళ్ళుంటే ట్యాప్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు రాకపోతే వస్తాయా? ఇప్పుడు శ్రీశైలం నీళ్ళు లేవు, నీళ్ళు వస్తాయి ఎక్కడికి? అదే మారిగా అప్పు చేసి ఆ అప్పు మీకు పంపిస్తే అప్పు ఇవ్వడం మానేస్తే మీకు వస్తుందా డబ్బులు? ఈ అప్పు ఎవరు కట్టాలి? మీ తలపైనే కదా ఉంది. ఒకవేళ రేపు కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దుర్మార్గులు కానీ పరిపాలిస్తే రాష్ట్రం అధోగతి అయిపోతుంది. అందుకే నేను ఒకే మాట చెప్తున్నా మీ అందరికీ, సంపద సృష్టిస్తా, వచ్చిన సంపదలో 10 రూపాయల బదులు 15-20 రూపాయలు మీకు ఇస్తా, దాన్ని
వంద రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు చేసే మార్గం కూడా నేను చూపిస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా. అందుకే ఈ కార్యక్రమం ఆడబిడ్డ సంక్షేమ నిధి కింద. ఆడబిడ్డ నిధి, ఒక ఆడబిడ్డ 18 సంవత్సరాలు అయితే ఒక్కొక్కరికి 1500 ఇస్తానమ్మా. ఇద్దరుంటే 3000 ఇస్తా ఇంట్లో, ముగ్గురుంటే 4500 ఇస్తా, నలుగురుంటే 6000 ఇస్తా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? ఆస్తిలో సమాన హక్కు ఎవరిచ్చారు? ఉద్యోగాల రిజర్వేషన్లు ఎవరు పెట్టారు? రాజకీయాల రిజర్వేషన్లు పెట్టింది ఎవరు? కొత్త బిచ్చిగాడు వచ్చాడు నేనేది వేసానని చెప్పుకోవడానికి. నీ మార్కు ఏమీ లేదు ఇక్కడ. అందుకనే మళ్ళీ చెప్తున్న, ఈ ఆడబిడ్డల్ని కేంద్రంగా చేసుకుని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసి ప్రపంచానికి ఆదర్శంగా తయారు చేసే బాధ్యత నాది, నాది, మాది, మాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తల్లికి వందనం. ఒక బిడ్డ ఉంటే 15000 ఆంక్షలు లేవు, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000, నలుగురుంటే 60000. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు తల్లి, సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. మూడోది దీపం. నేను పెడితే ఆరిపేశారు, అందుకే చెప్తున్నా మళ్ళీ దీపం పెట్టి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా, దీపాన్ని వెలిగిస్తా. ఆర్టీసీ బస్సుల్లో మీ ఆర్టీ మన ఆర్టీసీ బస్సుల్లో బలవంతంగా తీసి మీటింగ్లు పెడుతున్నారు. అట్లా కాదు, నేను వస్తానే, మీరు ఎక్కడికి పోవాలని ఆడవాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. అదే మరిగా తమిళ యువత, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క యువతకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. అమ్మా నాన్న పైన ఆధారపడే పని ఉండదు. ఇప్పుడు వాళ్ళు చదివించి మిమ్మల్ని బాగా పెద్ద చేసి ఉద్యోగం రాకుండా వాళ్ళ కందర కళ్ళ ముందర ఉంటే వాళ్ళు చూసి బాధపడుతూ చేసిన కూలీలో మీకు డబ్బులు ఇస్తున్నారు తమ్ముళ్ళు. అది నా ఆవేదన, అది నా బాధ. కన్న తల్లి ప్రేమ, తల్లిదండ్రుల అభిమానం. అందుకే నేను ఆలోచించా, 3000 ఇస్తా, మెగా డిఎస్సి పెడతా. నువ్వేం చేస్తావని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ముఖ్యమంత్రిగా 9 డిఎస్సీలు నేను పెట్టాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు 3 డిఎస్సీలు పెట్టాడు, 2 కలిపి ఎన్నైనాయి తమ్ముళ్ళు? 12 అయినాయి అవునా కాదా? సైకో జగన్ నువ్వు మాట్లాడుతున్నావు కదా, 5 ఏళ్ళు ఇచ్చారు కదా నీకు అధికారం, 1 డిఎస్సీ పెట్టావా? సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. ఇదే నా మార్కు, అదే నీ మార్కు. మోసం చేయడం నీ మార్కు, ప్రజలను ఆదుకోవడం నా మార్కు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ధైర్యం ఉందా చర్చించడానికి? ఏ రోజు పెట్టా, ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు పనిచేసే టీచర్లు 70% టీచర్లు. ఏ తమ్ముడు, తమ్ముళ్ళు వద్దు, ఎండ బాగుంది, గొడవలు వద్దు. నీకు చిన్న చిన్న విషయాలు కాదు, గొడవ పడవలసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, పోరాడవలసింది వేరే శక్తి ఉంది. మన శక్తిని మనం వృధా చేసుకోవడం కరెక్ట్ కాదు. పిల్లలకు హామీ ఇస్తున్నా, మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా, మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు కడతా,
ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తారు. ఈ బనగానపల్లిలో ఉండే వాళ్ళు బనగానపల్లిలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేసి ఆ జీతం సంపాదించే పరిస్థితి తీసుకొస్తారని మీ అందరికీ ఆశిస్తున్నా. అన్నదాత 20,000 రూపాయలు అన్నదాతకు సబ్సిడీ ఇస్తాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, అన్ని పనులు చేసి మిమ్మల్ని ఆదుకుంటాం. ఇంటింటికి నీళ్లు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం, బీసీలందరికీ 50 సంవత్సరాలకి పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారు, ఎవరిచ్చారు తమ్ముళ్ళు పింఛన్?